నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పిఎం కేర్స్ నిధుల నుంచి నిర్మాణమైన పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మంజూరైన వాటిని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు ఆక్సిజన్ ప్లాంట్స్ విచారణ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రివర్యులు కేటీఏ గారి ప్రోద్బలంతో మన జిల్లా ఆసుపత్రికి పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ వచ్చిందన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు కేటీఆర్ గారికి కృజ్ఞత తెలిపారు ఈ ఆక్సిజన్ ప్లాంట్ రోగులకు ఎంతో ఉపయోగకరమన్నారు మన తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపేట వేస్తుందన్నారు కరోనా సమయంలో కరోనా బాధితులకు సరిపడా మందులు ఆక్సిజన్ అందించడం జరిగిందన్నారు మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ మన జిల్లా ఆసుపత్రి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ప్రజలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్య జిల్లాగా తీర్చేందుకు ఆహార కృషి చేస్తున్నట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ జెందుం కళా చక్రపాణి కౌన్సిలర్ నేరజా పూర్ణచందర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రావు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు